వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కొలువై ఉన్న ప్రాంతంలో కార్మిక సంఘానికి 6 గుంటల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ సిఐటియు ఏఐటిసి ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని నడిబొడ్డున ఉన్న స్థలంలో వారికి భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తే అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుందని వారు ఈ సందర్భంగా వినతి పత్రంలో పేర్కొన్నారు. విశ్రాంతి గదులు కల్పించాలి, అవి కూడా ఎన్నో సార్లు సెంటర్లలో విశ్రాంతి గదులు టాయిలెట్ బాత్రూములు కూడా అడ్డాల పైన టాయిలెట్ పోదామంటే కూడా ఎంతో ఇబ్బంది కరతాం. ఆయన మహిళా కార్మికులు ఉన్నారు, వాళ్ళకు ఎంతో ఇబ్బంది జరుగుతున్నాయి. ప్రభుత్వం అయితే ఇంతవరకు పట్టించుకున్న పాపన పోతలేదు. ఎక్కడైనా సెంటర్ల మీద టాయిలెట్ రూములు విశ్రాంతి గదులు వెంటనే ఏర్పాటు చేయాలి. దీని మీద పెద్ద ఎత్తున ఈ పట్టాలు ఇయ్యని వెడలో అడ్డాల మీద విశ్రాంతి గదులను నిర్మించని వెడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి సందర్భంగా చెప్పారు.